బిర్యానీ ఇస్ జస్ట్ టెరబుల్. ఐ వుడ్ హావ్ ఫోర్స్ ద షెఫ్ టు ఈట్ ద మటన్ సర్వ్ టు మీ. 1 స్టార్. ఈ రోజు మనము ఆ 1 స్టార్ రివ్యూతో ఇంకా ఎన్నో 1 స్టార్ రివ్యూస్ టెస్ట్ చేయబోతున్నాం. కానీ ఒక్క రోజు మనం దానికి కంపల్సరీగా 5 స్టార్ రివ్యూ ఇవ్వాలి. ఇంకా 5 స్టార్ రివ్యూ ఇచ్చేటప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఆనెస్ట్ గా 5 స్టార్ రివ్యూ ఇవ్వాలి. ఇప్పుడు మనం వెళ్ళేది కొండాపూర్. మనం ఈ వీడియోలో 1 స్టార్ రేటెడ్ రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయబోతున్నాము. యాక్చువల్లీ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాం కానీ ఓన్లీ జొమాటో అంట. సరే పర్లేదు, ఒక వెబ్సైట్ ఉంది టాప్ రేటెడ్ డాట్ ఆన్లైన్ అని. దాంట్లో వర్స్ట్ రేటెడ్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ అని నొక్కితే ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో బేరోజ్ బిర్యానీ అని చెప్పి కొండాపూర్లో ఒకటి ఉంది. మనం ఆర్డర్ చేసే ముందర మీరు 1 స్టార్ రివ్యూస్ వినాల్సిందే. దిస్ ఇస్ రివ్యూ బై ధరణి కుమార్ డి డాట్, 3/5 ఇచ్చింది. ఎందుకంటే ఒథెంటిక్ అథెంటిక్ టేస్ట్ ఇస్ మిస్సింగ్ ఇన్ బిర్యానీ. నార్మల్గా బ్యాడ్ రివ్యూస్ అంటే అలా ఉండొచ్చు. సుధాంశు ఎం, 1/5, వర్స్ట్ ప్లేస్ టు ఆర్డర్ ఎనీథింగ్, దే విల్ డెలివర్ సమ్ వన్స్ ఆర్డర్ అండ్ దెన్ నాట్ డెలివర్ యువర్స్. సేమ్ అయింది ఇప్పుడే. సో అందుకని మనము రెస్టారెంట్కి వెళ్లకుండా జొమాటో చేయబోతున్నాము. ఇంకో రివ్యూ వచ్చేసి అరుంక్ పి, 1/5, అండర్ కుక్డ్ మటన్, డిస్గస్టింగ్ టు టచ్ మటన్, ఫీల్స్ లైక్ రా మీట్, బిర్యానీ వాస్ జస్ట్ టెరబుల్, షుడ్ క్లోజ్ ద అవుట్లెట్, ఇఫ్ ఇట్ వాస్ అ డైన్ ఇన్ ఐ వుడ్ హావ్ ఫోర్స్ ద షెఫ్ టు ఈట్ ద మటన్ సర్వ్ టు మీ. సో మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నాము, మీరు గెస్ట్ చేసే ఉంటారు, మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాము. మటన్ బిర్యానీ ఆర్డర్ చేసి 5 స్టార్ రివ్యూ పెడుతున్నాము. అది కాదురా, ఇంత దరిద్రమైన రివ్యూ చూసాక కూడా నీకు ఇక్కడ ఎట్లా కొనాలి? ఛాలెంజ్ మా కంటెంట్. ఒరే రామీట్ అంటేనే ఎట్లా ఉందిరా నాకు. మాకు అసలుకే ఇంట్లో మటన్ తినడం అలవాటు లేదు, ఓన్లీ చికెన్ ఫిష్ తింటాము, ప్రాన్స్ అకేషనలీ. మటన్ ఎప్పుడు చేసుకోము, ఇప్పుడు మటన్ బిర్యానీ. అదే మామూలుగానే కొంచెం గిలి ఇది. ఇంకా వాడు ఇట్లా చెప్పాక కూడా ఇంకా అవసరమా? ఫుడ్ చూసి దాని టేస్ట్ చూసి అది నిజంగా 1 రేటా, వాట్ ఇస్ ఇట్ అని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ రివ్యూ మనం ఇవ్వాలి ఇప్పుడు రేటింగ్. సో ఛాలెంజ్ ఏంటంటే 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి, లేకుంటే మనం ఫెయిల్ అయినట్టు. ఆనెస్ట్ గా 5 స్టార్ రివ్యూ ఇవ్వాలి చెప్తున్నా. సో ఈ వీడియో ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు ఇష్టమైన యూట్యూబర్ ఒకటి ఉన్నాడు, రయన్ ట్రేహాన్ అని, వాడు ఇట్లాంటి వీడియోలు చేస్తాడు కాబట్టి నాకు కూడా చెయ్యాలనిపించి చేస్తున్నాము. మా చేత ఫోర్సిబ్లి చేపిస్తున్నాడు. ఫోర్సిబ్లి అరే కరెక్టే రాది. ఆ రెస్టారెంట్ ఉండే ఏరియాకి దగ్గరలో కార్ లో వెయిట్ చేస్తున్నాము. సో గైస్, మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము బేరోజ్ బిర్యానీ నుంచి. ఆర్డర్ అరైవింగ్ ఇన్ 45 మినిట్స్ అంటుంది, చూద్దాం. ఇప్పుడు మనం కార్ లో 45 మినిట్స్ వెయిట్ చేయాలి అయితే. ఏం పాట పప్ప ఇది? దూపమ్మా. ఏ సినిమా తెలియదు. 45 మినిట్స్ ఏం చేయాలి? ఇప్పుడు 45 మినిట్స్ మన పరిస్థితి ఇదేనా? పాటలన్నీ ఎక్కడి నుంచి దొరికాయి? సీడియా? ఈ సాంగ్స్ అన్ని నేను ఒక్కడ వింటాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. వీళ్ళు ఎవరు వినరు, ఈ రోజు కూర్చోబెట్టి అందరికి వినిపిస్తున్నాను. మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ తమిళ సాంగ్స్ వినే పెరిగాను అన్నట్లు. అట్లాంటిది పెళ్ళయ్యాక ఇంకా కంప్లీట్ గా తమిళ అంటేనే ఆయనకి చిరాకు. తమిళ్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా చిరాకు. బాగా తెలుగాభిమాని ఆయన. చిన్నోడికేమో ఇంగ్లీష్ సాంగ్స్ ఇష్టము, పెద్దోడికేమో అనిరుద్ధ సాంగ్స్. వీళ్ళిద్దరు సాంగ్స్ ఫైటింగ్ చేసుకుంటున్నారు, నా పాటలు నా పాటలు అనేసి. ఇద్దరు ఆపడేసి మా ఆయన ఈ సాంగ్స్ పెట్టి మూసుకొని వినండి అంటున్నాడు. ఎంత ఆస్వాదిస్తాడో మా ఆయన పాత తెలుగు పాటల్ని. ఒక లైన్ అయినా మీనింగ్ చెప్పండి రా. నీల నీల దాని మీనింగ్ చెప్పండి. ఇప్పుడు నీలంగిలో ఉంటే నీలం అంటే బ్లూ, నింగి అంటే స్కై, బ్లూ స్కై. పాత లిటరేచర్ ఎలా ఉంటుందో పాత సాంగ్స్. ఇప్పుడు పాటలు బాగుంటాయి మా. మీకు లిరిక్స్ అంటే ఏంటో చూపిస్తా. ఓకే. బ్లూ ఆకాశంలో క్లౌడ్స్ పోతున్నాయి అని చెప్తున్నాడు. దానికోసం పాట ఎందుకు చేశారు? నెక్స్ట్ కూడా వినాలి తెలుసుకోవాలంటే. ఇప్పుడు వీళ్ళు సాంగ్స్ పెట్టుకుంటున్నారు ఇంకేదో వాళ్ళు. నన్ను అరే జొమాటో డ్రైవర్ పేరు కోటేశ్వర్ రెడ్డి అంట. డాడీ డాడీ నాకు పల్సర్,
ఊపేస్తున్నారు కార్ ని. చాలా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వలేదు, అందుకని ఏదేదో చేసుకుంటున్నాడు. అసలు బోర్ కొడుతుంది. గైస్ ఆర్డర్ కు ఓన్లీ 9 మినిట్స్ ఉంది. 9 మినిట్స్ టు గో. హలో జొమాటో వాళ్ళు కాల్ చేయలేమ్మా? హలో హలో అన్న, టైం పడుతుందా అన్న? మీ పేరేంటి? మా నాన్న పేరు కూడా అదే. ఫైనల్ గా బిర్యానీ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ బ్యాడ్ రేటింగ్ ఏంటంటే ఏం ఆర్డర్ చేసావు అది రాలేదంట. సో మనం ఏం ఆర్డర్ చేసామంటే దమ్ గోష్ట్ బిర్యానీ, దమ్ మటన్ బోన్లెస్ కొన్నాము. మనకి ఏమొచ్చింది చూద్దాం. దమ్ గోష్ట్ మటన్ బిర్యానీ బోన్లెస్ కరెక్ట్ గానే పంపించాడు. ఫస్ట్ బ్యాడ్ రేటింగ్ అయితే బస్టెడ్ బస్టెడ్ ఇంకో బ్యాడ్ రేటింగ్ వచ్చేసి మటన్ టేస్ట్ బాగాలేదు అన్నాడు, చాలా రాగా ఉంది అన్నాడు, కుదిరితే చేసిన నోట్లోనే కుక్కేస్తా అన్నాడు. సో ఇప్పుడు టేస్ట్ చూసి చేద్దాము. సో గైస్ అన్బాక్సింగ్ చేద్దాము. బాక్స్ అయితే చాలా బాగుంది, కొంచెం ప్యాకేజింగ్ అమ్మో బిర్యానీ కింద ఇచ్చాడు. ఆ రివ్యూ చూసిన తర్వాత అంతా మార్చేసాడు. ఓకే ఇప్పుడు ఏంట్రా ప్యాకేజింగ్ మస్తుంది. రాయల్ బిర్యానీ మళ్ళా బాగుంది ప్యాకింగ్ అయితే. ఓకే టేస్ట్ చూద్దాము. ఆడేమో రా మీట్ అంటున్నాడు, మరి చూద్దాం తేడా. లేదు మటన్ నెక్స్ట్ ఏంటి స్పూన్లా స్పూన్ ఇచ్చాడా చెప్తాను అనుకుంటా, టూత్ పిక్ లా అనుకో. వావ్ టిష్యూ పేపర్ ఏం మై ప్యాకేజింగ్ లైఫ్ లో ఇప్పుడు ఏంది ఇంట్రా ఇది ఫ్రెషనర్ అంట, మౌత్ ఫ్రెషనర్. ఒక్క టిష్యూ ఇచ్చాడు కష్టపడి. మరి ఏంటని ఇది బిర్యానీ ఇచ్చాడు ఇచ్చాడు చాలా బాగుంది. గులాబ్ జామున్ ఇదేంటి మయోనీజా కాదు రైతానా? ఇదే చల్లగా ఉంది చూద్దాం. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను పుట్టాను, నువ్వు తినాలి. నువ్వు సెకండ్ పుట్టావు, నువ్వు సెకండ్ తినాలి. ఆగరా సార్, నువ్వు చాలా ఓల్డ్ ఉన్నావు, ఇంకా నువ్వు వర్కౌట్ చేయాలి. నేను తిన్నుకున్నాను, మనే ఉన్నాను, నేను తింటా. పాయింట్ ఎట్లా అని చెప్పు, తినడం కాదు. ఎలా ఉందిరా తింజుడా? వాడు అసలు నోట్లో పెట్టుకోగానే సూపర్ సూపర్ అంటాడు కదా మామూలుగా. మా నోరు ఊరిపోతుంది. అరే మటన్ తినలేదు నాకు ప్లీజ్. బాగానే ఉంది, మా రాగ్ అయితే లేదు. ఏది మటన్? మటన్ ఏది? మటన్ ఏది నాకు కావాలి. మటన్ పప్పు ఇచ్చారు అప్పుడు, అప్పుడు కుక్ చేయలేదు అంటావా? మటన్ నాకు ఎలా ఉందిరా? మటన్ బాగా కుక్ అయిందా? బాగుందా? అమ్మకి పప్పకి వద్దులే, మన ఇద్దరం తినేద్దాం. టేస్ట్ చూడాలి కదా మేము కూడా. అవసరం లేదు, మేము ఇద్దరం ఉన్నాంగా. అసలు ఈ రెస్టారెంట్ కి రివ్యూ ఇచ్చాడా అనిపిస్తుంది, రెండు సార్లు డబల్ చెక్ చేసా. దీనికి ఇచ్చాడు. ప్యాకింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది ప్యాకింగ్. కానీ కాస్ట్ 1 పర్సన్ బిర్యానీకి 500. అవునారా? జొమాటోలో ఆఫర్ వచ్చింది, కంగారు పడకండి. ఏ అయినా కానీ ఇంత దారుణమ్మా. ఏ ఆగరా, అందుకే ప్యాకింగ్ కే వేసి ఉంటాడు చార్జ్ అంత. ఓ ప్యాకింగ్ 100 రూపాయలు ఉంటుందేమో. అదే ఈజీగా. ఇంకా మేము టేస్ట్ చేస్తాం, ఆకండి. రికార్డ్ ఆన్ చేశారు అసలు. ఒకవేళ సమ్మ టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది మా చెప్పరేంటి? బాగుంది కానీ ఎక్స్పెన్సివ్. వెరీ ఎక్స్పెన్సివ్ అని మాటకి ఎవరు చెప్పలేదు రివ్యూస్ లో. అది కదా మెయిన్ పాయింట్. దే ఆర్ ఆల్ రిచ్ హబీబీస్. ఎక్స్పెన్సివ్ తప్పించి మిగతా బిర్యానీ అంతా టేస్ట్ అంతా చాలా బాగుంది. సరే పప్ప మటన్ పీస్ దొరికిందా? అది చూడండి మైక్ ఎక్కడ ఉందో. మటన్ పీస్ లాగే ఉంది మరి చూడడానికి.
బాగుందా టేస్ట్? ఇంక చాలు ఇచ్చేయండి. బాగుంది బాగుంది కదా. సో గైస్ సెకండ్ రివ్యూ కూడా, సో మనం ఇప్పుడు దీనికి 5 స్టార్ ఇవ్వబోతున్నాం. 5 స్టార్ అయితే దీనికి ఇవ్వచ్చు, వర్త్. కాకపోతే ఒకటే డ్రాబ్యాక్ ఏంటి అంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఇంకోసారి జొమాటోలో ఆర్డర్ చేస్తే ఎక్స్పెన్సివ్ కాదు ఇంకా. ఓకే, జొమాటోలో 150 రూపీస్ కలిసి వచ్చిందా? ఫ్రీ షిప్పింగ్ వచ్చింది, 120 ఏదో కూపన్ వచ్చింది. ఓకే ఓకే, కానీ ప్రతిసారి అయితే ఇంత ఎక్స్పెన్సివ్ అయితే తినలేము. తిండమాపండి, ఇంకమ్మా తిన్నీరా? వద్దు వద్దు, నా తిన్నాను తప్ప, నాకు నచ్చాను.